ఏండోయ్, పెద్ద ఫ్రెండ్ చేయించుకుని వచ్చేసాను, ఎగేసుకుని వచ్చేసాను. మామూలుగా రాలేదు, ఏదో ఊడేసి పొడి చేసినట్టు వచ్చేసాను. కాసేపు ఇప్పుదంతా తుడిసేసరికి ఎన్నులోంచి వచ్చేస్తుంది పూట. ఓ పక్క చూస్తేనేమో అక్కమ్మ లేదు, ఐ మీన్ టైం అయిపోతుంది వచ్చే నెలకే. మళ్ళీ కొత్తగా ఇంటికాడ ఒక 5-6 నెలలు ఉంటాయి అక్కడ అక్కమాలు, మళ్ళీ కొత్త వీసాలు, మళ్ళీ ఏంటంటారు అయ్యి మెడికల్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకోవాలి దేవుడా, మళ్ళీ ఖర్చులు అవుతాయనని ఎగేసుకుని పొగేసుకుని వచ్చేసాను. కూతంతా ఇది తుడిసేసరికి ఇదంతా పైన ఉన్న భగవంతుడు కనపడుతున్నాడు. పాప మంగో అనుగ్మాన్ గారిని చేయమంటే అబ్బాయి వచ్చేస్తున్నాడు. నేనేమో కూకొని ఉన్నాను, నాకు ఎవరో రాకండి. సరేనా, జీతం, నెల రోజుల జీతం. ఈ జీతం వెనుక కష్టం ఎంత ఉన్నదో గల్పులో ఉన్న వాళ్ళకే తెలుసు. కంటి నిండా నిర్దవము, కడుపు నిండా అన్నం తినము, ఇంటికాడ బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. ఇంటికాడ ఉన్నోళ్ళు ఆడికేంతక్కరా, దేశంలో ఉన్నాడు మస్తు సంపాదిస్తుండు ఎంజాయ్ చేస్తుండ్రా అంటారు. కానీ ఇక్కడున్న కష్టాలు మాకు మాత్రమే తెలుసు. దేశం వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఆపేకుంటారు తెలుసా? జీతం వచ్చినాక, జీతం వచ్చిన 2 రోజులు ఆపేకుంటాం. ఈ జీతం రాగానే పోయి ఇంటికి పంపించి అదే ఆనందంతో ఇంటికి ఫోన్ చేస్తాం. పైసలు పంపించినా చూడలేనగానే వాళ్ళు చూసి అంటారు, అవు పోయిన నెల 2000 ఎక్కువ పంపించినావు, ఈ నెలలో 2000 తక్కువ పంపించినావు, మరి వాళ్ళకన్నా పంపించినది మీ అమ్మ నాన్నలకు పంపిస్తున్నా లేకపోతే మీ అక్కలకు పంపిస్తున్నావు అంటారు. మరి నువ్వు ఖర్చులకు ఉంచుకున్నావా, మరి నీకు ఉన్నాయా లేవా, 2000 తక్క అయితే తక్క నువ్వు ఖర్చులకు ఉంచుకొని పంపి అని అంటారా? అసలు ఈడ ఖర్చులు ఎట్లా పెరిగిపోయినాయి, వాళ్ళకి అవన్నీ సంబంధం లేదు. ఇంటికి పైసలు ఎక్కువ పంపిస్తున్నావా లేవా?